జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లతో, నాయకులు, కార్యకర్తల సహాయ సహకారాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు ఖాయమని అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో గ్రామ కన్వీనర్ తూము శ్రీను, రైస్ మిల్ ఆవరణలో సచివాలయ కన్వీనర్లు గ్రామ వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టంగా చేపట్టిన నవరత్నాలు పథకాలు, జగనన్న ఇళ్ల స్థలాలు, పింఛన్లు, సంక్షేమ పథకాలు అందించడంలో కృషి చేస్తున్న వాలంటీర్లు, కన్వీనర్లు, పార్టీ నాయకులు ఉత్తమ అభిప్రాయాలను సభాముఖంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట మండల ఇన్ఛార్జు నల్లమిల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ పేపకాయల రాంబాబు, ఎంపీపీ రిమ్మలపూడి శ్రీదేవి, వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ నల్ల శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు లంక చంద్రన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అడబాల వెంకటేశ్వరరావు, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్ మాచిన గోవింద్, రాష్ట్ర చేనేత కార్యదర్శి పాలాటి వీర నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సభ్యులు కొల్లాటి ఇజ్రాయిల్, గ్రామ కన్వీనర్ తూము శ్రీను, సర్పంచుల సమైక్య అధ్యక్షుడు మత్స్య వీరభద్రారావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కన్వీనర్లు, రంగంపేట మండలం సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఏ పథకం కావాలన్నా ఫస్ట్ అధికారుల కన్నా ముందు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? వాలంటీర్ వ్యవస్థ దగ్గరకు వస్తున్నారు. సో వాలంటీర్ వ్యవస్థ గొప్పదని ఎందుకు చెప్పినండి, ఒక వ్యవస్థ గొప్పది అనిపించుకోవాలంటే మొత్తం ఓవరాల్గా అందరూ కలిపి పనిచేస్తేనే వాలంటీర్ వ్యవస్థ గొప్పది. మందే గొప్పది నిశ్శబ్దం కూడా దయచేసి పెంచుకోవాలంటే మనం అప్లికేషన్ పెట్టామంటే అప్లికేషన్ పై వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. సో అందరూ కలిసి పనిచేస్తేనే వాలంటీర్ వ్యవస్థ ఇంత సక్సెస్ఫుల్గా నడిచింది. వాలంటీర్ వ్యవస్థలో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఫెన్షన్ల పంపిణీ. ఇంతకుముందు ఫెన్షన్ల పంపిణీ అనేది మా గ్రామానికి వచ్చి 7 లక్షలు వచ్చింది. 7 లక్షలు కూడా 7 రోజులు పంచి పెట్టేవారు, తక్కువలో తక్కువ అంటే. ఆ 7 లక్షలు కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ముసలి వాళ్ళైనా ఎవరైనా లైన్లో నుంచుంటారు అయ్యేది. ఈలోపు కళ్ళు తిరిగి పడిపోయినాడు పడిపోయేవాడు, హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేవాడు. ఇప్పుడు అలా కాదు, తెల్లవారు 5 గంటలకు 6 గంటలకల్లా 7 లక్షల రూపాయలు కూడా ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో ఆ విధంగా వాలంటీర్ వ్యవస్థ గొప్పది. నెక్స్ట్ గృహాలు ఇచ్చారు కదా, ఇళ్ల స్థలాలు. ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాంట్లో పట్టాలో ఎవరు సంతకం ఉంది ఎవరైనా చూసారా? ఇళ్ళ పట్టా ఇచ్చినప్పుడు విఆర్ఓ సైన్ ఉంటుంది, ఎంఆర్ఓ సైన్ ఉంటుంది, వాటితో పాటుగా వాలంటీర్ సంతకం కూడా ఉంది. అంత గొప్ప అవకాశాన్ని జగన్ గారు మనందరికీ దయచేశారు. సో దీన్ని బట్టి కూడా వాలంటీర్ వ్యవస్థ గొప్పది. సో ఇంతటి మనకి అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి రుణపడి ఉండాలి. పట్టా అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలతో పోయేది కాదండి. ఆ ఇల్లు వాళ్ళ పేరు మీద ఉన్నంతకాలం పలానా వాలంటీర్ మాకు చేశాడు అని చెప్పుకుంటారు, పలానా ప్రభుత్వం మనకు చేసిందని చెప్పుకుంటారు. సో ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థ గొప్పది. అలాగే మరి ఇంత గొప్ప వ్యవస్థ కూడా ఇంకా బాగా పనిచేస్తే మనం ఇంకా కూడా జగన్ గారి హయాంలోను హయాంలోను నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారి హయాంలోను ఇంకా ఎక్కువ కాలం. నమస్కారాలు స్టాంప్కి మరియు సెక్రటరీ, నమస్కారాలు వాలంటీర్కి మా శుభాకాంక్షలు. నా పేరు శ్రీ ప్రశాంతి, పాటపల్లి పంచాయతీ రామసుందర గ్రామంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నన్ను ఎంతమందిలో పిలిచి నన్ను మాట్లాడమని ఇచ్చిన అవకాశానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేమైతే కష్టపడి 3 సంవత్సరాలు పెట్టి ఉద్యోగం చేస్తున్నాము, ఇంకా కష్టపడి మేము చేస్తాము. మేము మంచి పేరు తీసుకొస్తాము, ప్రతి పథకాన్ని గుమ్మం దగ్గరికి చేర్చున్నాము. ఇప్పటికి వచ్చి ఏ ఎమ్మెల్యే గారు ఇంటికింటికి వెళ్ళి ఎవరికి ఏమి వచ్చినాయమ్మని అడగవలసింది పుట్టిన కలిసి తెలియదు నాకు. కానీ మన ఎమ్మెల్యే గారు ఇంటికింటికి తిరిగి ప్రతి బిడ్డకి అడిగారు, ప్రతి బిడ్డకి ఏం సమస్య ఉందో తెలుసుకున్నారు. పంచాయతీకి రావాలంటే చాలా మంది భయపడేవారు ఉన్నారు, కానీ ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేకపోయినప్పటికీ ఎమ్మెల్యే గారు మన దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఏమున్నా అడిగి తెలుసుకున్నాను. ప్రజలు ఎంతో సంతోషించారు. అలాంటి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాళ్ళింట్లో ఇంకా కష్టపడి ఇంకా ఇది చేసి మేమందరికీ పేరు తీసుకొస్తామని, మాకు ఇచ్చిన గౌరవాన్ని మేము నిలబెడతామని, జగన్ మళ్ళీ మేము తీసుకొస్తామని వాళ్ళింట్లో అందరి తరఫున ప్రమాణం చేసి మీ సభలో తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలోనికి నడిపిస్తున్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి చప్పట్లు కొట్టాం అందరం. అది
ప్రజాక్షేమమే నా క్షేమం అంటూ అహర్నిశము కష్టపడుతూ ఈ రోజున పబ్లిక్ లో మార్కెట్ లోకి వెళ్తే ఒక వస్తువు కొంటే ఒక వస్తువు ఫ్రీ అంటారు, కానీ మనకి గిఫ్ట్ బొనాంచ అనుపత్తి నియోజకవర్గానికి ఎవరింటికన్నా వెళ్ళి గడప గడపకు వెళ్తున్న సందర్భంలో నేను చాలా సార్లు చూశాను. నిజాయితీపరమైన నాయకుడిగా కాకుండా వాళ్ళకి ఏదైనా వైద్యం అవసరమైతే తక్షణమే వైద్యం చేస్తున్నారు మన నాయకులు సత్యసూర్యనారాయణ రెడ్డి గారు. అదేవిధంగా వేదిక మీద ఉన్న జెడ్పీడీసీ సభ్యులు ఇస్రాయిల్ గారికి, అదే విధంగా బాలమురళి కృష్ణారెడ్డి గారికి, నల్లా శ్రీని గారికి, ముఖ్యంగా వాలంటీర్లు మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు వాలంటరీ వ్యవస్థను, వాలంటరీ వ్యవస్థ అంటే వేగుల వారు అని అంటున్నాడు. ఏంటండి వేగుల వారు అంటే? వేగుల వారంటే ఒక రాజ్యాన్ని ఇంకొక రాజ్యం మీదకి దండయాత్రకు జరిగినప్పుడు కొంతమంది రాయబారుల్ని ఆ రాజ్యంలోనికి పంపిస్తారు. వాలంటరీ వ్యవస్థని వేగులు వారు అంటున్నారు. మాట్లాడుతున్నారంటే హీనంగా మాట్లాడుతున్నారు. ఇది విన్న రాజశేఖర్ రెడ్డి అంటున్నాడు పరలోకంలోంచి, రాజశేఖర్ రెడ్డి అయ్యా చంద్రబాబు గారు వాలంటీర్లు వేగులు వారు కాదు, వేకువ జామునే వెళ్ళి అవ్వతాతలకు పెన్షన్ ఇస్తున్నారు. అదే రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే. ఈ రోజున పబ్లిక్ లో నేను చూస్తున్నాను, చాలా చాటు చూస్తున్నాను. ఫేస్బుక్ లో 3 సర్వేలు వచ్చాయి. ఈస్ట్ గోదావరి సంబంధించిన సర్వేలు 3 సర్వేలు రిలీజ్ అయ్యాయి. ఆ 3 సర్వేల్లోనూ కూడా ఏమని వచ్చిందో తెలుసా? 3 సర్వేల్లోనూ ఈస్ట్ గోదావరిలో విన్నింగ్ ట్రాక్, విజయం ట్రాక్ లో ఉన్న మొట్టమొదటి ఎమ్మెల్యే ఎవరో తెలుసా? తప్పి సూర్యనారాయణ రెడ్డి గారు. ఎందుకంటే నో కరప్షన్ ఇన్ హిమ్, నీతిగా నిజాయితీగా పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి ఆత్మస్థైర్యంతో ఆలకిద్దాం. ఏ వ్యక్తి అయితే, ఏ రాజైతే ఆ రాజ్యంలోని ప్రజలకు సత్వర న్యాయం, బీదలకు పేదలకు సత్వర. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో రంగపేట మండలం సంబంధించినటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్ని కలిగినటువంటి నూతనంగా ఏర్పాటు చేసిన విధానంలో గతంలో 3 సంవత్సరాల బట్టి సచివాలయం వాలంటీర్లు చాలా చక్కగా కూడా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని కూడా ప్రతి సంబంధించినటువంటి సందర్భం జరిగింది. దానికి తగ్గట్టుగా కూడా శాసనసభ్యులు కూడా చాలా చక్కగా కూడా గడప గడప కూడా కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా కూడా నీటి వరకు చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ విధానం చేసే కనివేదాలను వాలంటీర్ విధానాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ కూడా గ్రామాల్లో రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెడుతున్న సుబ్రహ్మణ్యం రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వడమే కాకుండా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే విధానం కూడా అన్ని విధాలు కూడా సహకరించాలని చెప్పేసి ఈ ర్యాలీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా కూడా చాలా సమయం మన శాసనసభ్యులు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా గతంలో 52,000 మెజార్టీ ఇచ్చారైనా, కానీ ఈవేళ ఇంతకంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇచ్చే సందర్భం జరిగే విధానం కూడా ప్రజల్లో కనిపిస్తుందని ప్రత్యేకంగా తెలియజేసుకుని సెలవు ఇస్తున్నాం. ఈ రోజున అనపర్తి నియోజకవర్గం మరి వార్డు, అదేవిధంగా ఈ సచివాలయం కన్వీనర్లు, అదేవిధంగా ఈ వాలంటీర్లతో ఈ రోజు సమావేశం ఏర్పడిపోయింది. ఈ సమావేశానికి మరి పార్టీని ఉన్నటువంటి అబ్జర్వర్ పెద్దలు కొంత సుబ్బారావు గారు హెచ్చరిక జరిగింది. వారు అందరూ ఈ రోజు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాలంటీర్లకు అదేవిధంగా ఈ కన్వీనర్లకు మధ్య మరి సమన్వయం ఏ రకంగా ఉండాలి, ఏంటి డ్యూటీ ఏం చేయాలి అన్నది కూడా వారందరికీ కూడా వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో వీరందరి కలయికతోటి ముఖ్యంగా గ్రామంలో ఉంటే నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళందరూ సహాయ సహకారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తున్నట్టు మాత్రం ఎటువంటి సందేహం లేదు. దానికి నిదర్శనం ఏదైనా వచ్చేసినట్టు వారి స్పందనను బట్టి చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ.